మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ తరుణోపాయాలు కావచ్చు, సృష్టిలో మనకి దొరికే వాటిని వాడుకోవటం కావచ్చు, ఎలా చేసుకుంటే మనం కొంతలో కొంత బయటికి వస్తాము అనే విషయమైనా కావచ్చు అండి. ఇది మీరు కొన్ని కొన్నిటిని స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రకరకాలుగా చేయాలండి. అసలు అంటే ఇంటికి ఎన్ని కార్నర్స్ అయితే ఉంటాయో అన్ని చోట్ల నెగటివ్ ఎనర్జీ కూర్చుంటుంది. ప్లస్ ఎంట్రన్స్లోంచి మనకి ఇంట్లోకి వచ్చే వాళ్ళ ద్వారా నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అది కాకుండా సృష్టిలో అనేక రకాల జీవులు ఉంటాయండి. ఒక్కొక్కసారి వాటి ఉనికి మన ఇంటి మీద పడ్డా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అఫ్కోర్స్ ప్రతి విషయాన్ని మనం లెక్క వేయాలండి. నేను నా జీవితంలో తెల్లగుడ్ల గూబను ఒక్కసారి చూశానండి, ఒకే ఒకసారి. ఇంటి ఎదురుగా చెట్టు మీదకి వచ్చింది, వాలుతూ నా బాల్కనీలోకి వచ్చేసింది. ఎందుకు వచ్చిందా అనుకున్నాను, ఏమిటా అనుకున్నాను. ట్రమెండస్ చేంజ్ అండి. తర్వాత అంటే తెల్లగుడ్ల గూబ ఇంద్రుడికి సంకేతం. ఇంద్రుడు అధికారాన్ని ఇస్తాడు, భోగాలను ఇస్తాడండి. బట్ నా లైఫ్లో నేను ఓన్లీ వన్ టైం చూశానండి. అది మనం ఎక్కడి నుంచో తెచ్చుకుని ఇంటి ముందు వదిలేసుకుని బాల్కనీలోకి వచ్చేయి వచ్చేయి అంటే రాదు, ఇట్ సెల్ఫ్ రావాలి. ఇది నేచర్ ఇండికేషన్ అండి. ఇలాంటి ఇండికేషన్ నాకు జరగటానికి కారణం నేను తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో కాస్మిక్ ఎనర్జీని సంపూర్ణంగా తీసుకుంటానండి. ప్రసక్తే లేదు, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అలాగే మనకి ఇంట్లో కనుక నెగిటివ్ ఉందా లేదా అనవసరం అండి. ఇల్లు బాగుండాలి కదా, ప్రతిదాన్ని మనం కంట్రోల్ చేయలేం కదా, బాగుండాలి. అలాగే వీటిల్లో ఒరిజినల్గా ఉన్న గోమతి చక్రాలు మాత్రమేనండి, మీకు డూప్లికేటివి తక్కువకి వచ్చినా అది ఉపయోగం లేదు. ఒరిజినల్ గోమతి చక్రాలని 11 చక్రాలండి. దీన్ని ఎర్రటి క్లాత్లో కట్టాలి. ఈ ఎర్రటి క్లాత్లో కట్టేటప్పుడు మాత్రం చెప్పాను కదండి, ఉదయం 4 నుంచి 5 మధ్య కూర్చుని దత్త స్తవం అని ఒకటి ఉంటుందండి, దత్త కవచం. ఇది చదవాలండి, చదవకపోతే ఈ ప్రక్రియకి అర్థం లేదు. దత్త స్తవం లేదా దత్త కవచం 9 సార్లు చదవండి. రెడ్ కలర్ క్లాత్లో, కొత్తదండి, ఇంట్లో ఉన్న పాతదేదో కట్ చేసి అలా కాదు, మనం కొత్త తెచ్చుకోవాలి. 11 గోమతి చక్రాలు వేసుకొని కట్టాలి. మనం ఇంటి ముందు గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో అలాగే మనం ఇంటి మెయిన్ ఎంట్రన్స్లో చక్కగా ఒక మేక్ కొట్టేసి దానికి తగిలిచ్చేయండి, తీయాల్సిన పని ఉండదు. అర్థమైందండి. అయితే ఇందులో ఎరుపు రంగు గోమతి చక్రాలు ఉన్నాయండి. మనకి ఇంట్లో దీన్ని ఏమంటామండి, చీడ అనొచ్చు, పీడ అనొచ్చు, వాటెవర్ ఇట్ మేబీ. ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చికాకులు కలుగుతున్నా, ఇబ్బందులు వస్తున్నా, ఊరికే పక్కింటి వాళ్ళతోటి దెబ్బలాట్లు అవుతున్నా, మనలో మనకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నా కూడా ఈ ఎరుపు రంగు గోమతి చక్రాలు 11 మీరు ఎర్ర క్లాత్లోనే వేసి కట్టండి. అయితే ఈ ఎర్ర క్లాత్లో వేసి కట్టేటప్పుడు ఇందులో కాస్త సాంబ్రాణి వేయాలండి. సాంబ్రాణి వేసి మూట కట్టండి. ఈ మూటని మీరు ఇంటికి తూర్పు వైపు ఒక టేబుల్ వేసి దాని మీద పెట్టేసేయండి, కదిలించొద్దు. 9 రోజుల తర్వాత దీన్ని తీసుకువెళ్ళి నిర్జన ప్రదేశంలో విసిరేయండి. పాతి పెట్టడాలు, నీళ్ళలో వదలటాలు కాదండి దీనికి, ఇది ప్రత్యేకమైన ప్రక్రియ. ఎక్కడైనా నిర్జన ప్రదేశం ఉండి కాస్త దూరం వెళ్ళి విసిరేసేయండి. ఈ విసిరేయటంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, అవి మనుషులు ఎవరు తొక్కద్దు. అర్థమైందండి, ఈ ఒక్క జాగ్రత్త తీసుకోండి. సో ఇంటికి బాగుండాలి అంటే గోమతి చక్రాలని ఒక రకంగా వాడుకోవాలి. ఇంట్లో మనకి చీడపీడలు బయటికి వెళ్ళాలి అంటే దీనికి వాడాల్సింది మాత్రం ఎరుపు రంగు గోమతి చక్రాలు మాత్రమే. వాడి చూడండి, అద్భుతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.